ఆదిశక్తి దుర్గమ్మ కొలువైన బెజవాడలోనే ఆడపడుచులకు రక్షణ కరువైపోతోంది. మహిళలపై జరుగుతున్న దాడుల్లో దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది కృష్ణా తీరం. రోజు రోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్ విజయవాడ వాసులతో పాటు రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. పెడుతోంది ఓ పక్క గలగల పారే కృష్ణమ్మ, మరో పక్క ఆది పరాశక్తి దుర్గమ్మ. పేరుకు కనకదుర్గ క్షేత్రమైన ఇక్కడ భాసిల్లేది సరస్వతీదేవి. చదువుల్లో బెజవాడను మించిన ఊరే లేదు. వ్యాపార వాణిజ్యాల్లో లక్ష్మీ కటాక్షం చెప్పనక్కర్లేదు. రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ అయితే వాణిజ్య రాజధాని మాత్రం బెజవాడే. కళామ తల్లికి స్థిర నివాసం ఈ కృష్ణా తీరం. ప్రస్తుతం బెజవాడ దారి తప్పుతోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న పాశ్చాత్య ధోరణి సాంస్కృతిక వైభవానికి బీటలు తీస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులకు కేరాఫ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆడపడుచులపై జరుగుతున్న దాడుల్లో బెజవాడ 5వ స్థానాన్ని దక్కించుకోవడం కలవర పెడుతోంది. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. తాజా గణాంకాలు చూస్తే సగటు మహిళ బయటకొచ్చే పరిస్థితే కనిపించడం లేదు. ఈ కాలంలో మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, హింస దాదాపు బాగా పెరిగినాయి. దీనికి ప్రధాన కారణం ఇవాళ ప్రభుత్వం విచ్చరవిడిగా మద్యాన్ని పెంచి పోషిస్తా ఉంది. అట్లాగే అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాలు ఇవి కూడా నగరంలో అనేక ప్రాంతాల్లో విచ్చరవిడిగా అమ్ముతా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో సింహ భాగం పోషిస్తున్న బెజవాడ సర్కిల్లో అంతే స్థాయిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలే స్త్రీలపై దాడులకు కారణమని మహిళా సంఘాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. ఇటీవల జరిగిన దాడులు వేధింపులని మద్యం మత్తులోనే జరిగాయంటూ లెక్కలు చూపిస్తున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరి, కఠిన చట్టాల అమల్లో జాప్యం మహిళల కొంప ఉంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టే అలవాటు ఒకటి యువతలో, పాశ్చాత్య ధోరణి అలవాటైపోయిన సంస్కృతిలో మరి వాళ్ళు ఎటువైపు ఏ దిశగా వెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. కారణం రెండే ఉంటది. ఒకటి పాశ్చాత్య ధోరణిని అలవర్చుకోవటం, రెండు మద్యం ఏర్లై పారటం. విచ్చలవిడిగా లభ్యమవుతున్న అశ్లీల సాహిత్యం యువతను పెడదోవ పట్టిస్తోంది. అటు ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా లేకపోవడంతో యువత రెచ్చిపోతోంది. ఫలితంగా మహిళలపై వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి బెజవాడ చరిత్రను తిరగరాస్తోంది.